హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి డిప్యూటీ డివో 38 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మరి ఏం చదువుతున్నారు, వారి యొక్క ప్రిపరేషన్ గల ఆటంకాలు ఏమిటి, మరి వారిని వేధిస్తున్న ప్రశ్నలు ఏమిటి అనేటువంటి అంశాలు మాట్లాడతాం. మరి ఈ జాబ్ గురించి మీకు అందరికీ కూడా తెలుసు, ఇది సాదాసీదా జాబ్ కాదు, ఇది మంచి పొజిషన్ ఉన్నటువంటి జాబ్, నేరుగా మీరు ఒక పాలనాధికారిగా ఉన్నటువంటి జాబ్. గురుఫన్తో పోలిస్తే చక్కటి ప్రమోషన్ మరియు వేగము, మరియు పాలనాధికారము, మరియు మీ యొక్క ప్రవర్తన తీరుతెనులు మరియు యొక్క తరతరాలను మార్చే అవకాశం ఉన్నటువంటి జాబ్. మరి చాలామంది అభ్యర్థులను వేధిస్తున్న ప్రశ్న ఏంటి అనే అంశాలు మాట్లాడుకుంటే ఆ చిన్న లాజిక్ కనుక తెలిస్తే మరి డిప్యూటీ డివో అనేటువంటి ఉద్యోగం అసాధ్యమేమీ కాదు, చాలా చాలా సులువు. మరి నోటిఫికేషన్ రానంత వరకు ప్రతి ఒక్కరూ కూడా టీచింగ్ డిపార్ట్మెంట్ నుండి, సెక్రటరేట్ నుంచి, ఎస్ఐల నుండి, మరి నిరుద్యోగుల నుండి, గ్రూప్ 1 గ్రూప్ 2 చదివే ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వైపే చూశారు, పూర్తిగా దీనిపైనే దృష్టి పెట్టాలనుకున్నారు. బట్ తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా చల్లబడ్డారు, ఈవెన్ ప్రిపేర్ అయిన వాటి వాళ్ళు కూడా. కానీ చిక్కల్లా ఇది ఎక్కువగా ఫెవర్గా ఎవరికి ఉంటుందంటే బీఈడి చేసిన అభ్యర్థులకు చాలా ఫెవర్గా ఉంది. ఎక్కువగా టీచర్లు బాగా దీనికి ప్రిపేర్ కావాలని సిద్ధమయ్యారు. కానీ చిక్కల్లా ఒక్కటే ఒకటి ఏంటయ్యా అంటే ప్రిలిమ్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రిలిమ్స్ అనేటువంటిది దాంట్లో జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ జనరల్ స్టడీస్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఒక రకమైన ఆందోళనలో. మరి మేము ప్రిలిమ్స్ అవుతూ ఉంటాం, చదివే క్రమంలో గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సీరియస్ ఆస్పిరెంట్లు వచ్చి ఈ పరీక్ష రాసి వారు ప్రిలిమ్స్లో నెగ్గి 1:50 లాంటి వాటిలో ఉండి మెయిన్స్కు అర్హత సాధించి వెళ్ళిపోతారు. మేము పేపర్ 2 పేపర్ 3 పైన పట్టు ఉండి కూడా ఒకవేళ వారితో పోటీ పడలేక ప్రిలిమ్సే క్వాలిఫై కాకపోతే మరి ఇంత చదివి వేస్ట్ కదా అని ప్రశాంతంగా, కులాసగా, మెల్లిమెల్లిగా కాంపిటీషన్ అనేటువంటి డౌన్ అయిపోయింది. కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్స్లో తీసుకుంటే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 పూర్తిగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్, అంటే 300 మార్కులు. పేపర్ 1 తీసుకుంటే జనరల్ స్టడీస్. మరి ప్రిలిమ్స్లో ఏముంది, జనరల్ స్టడీస్, అంటే ప్రిలిమ్స్ కనుక బాగా గట్టిగా చదివితే తెలియకుండానే మెయిన్స్లో ఒక పేపర్ క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత యథావిధిగా మీరు సింపుల్గా పేపర్ 2 పేపర్ 3 చదివి ఉద్యోగంలో ఉంటారు. కానీ మొదటి స్టెప్పే మీరు నెగిటివ్గా వేస్తున్నారు కాబట్టి మెల్లిగా వెనక్కి తగ్గుతున్నారు. కానీ ఒక విషయాన్ని మీరు గమనించట్లేదు, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే, గట్టిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు పేపర్ 1 మెయిన్స్లో కూడా గట్టెక్కి మీకు నచ్చిన వచ్చిన ఇష్టమైన పేపర్ 2 పేపర్ 3 300 మార్కులను సాధించి అందరికంటే మీరు ముందంజలో ఉంటారు. మీకు చిక్కల్లా మరి పేపర్ 2 పేపర్ 3 300 మార్కులు మీ చేతిలో పెట్టుకొని జస్ట్ ప్రిలిమ్కు పరంగా పెడుతున్నారు, ప్రిలిమ్ను వదులుకోవాలని చూస్తున్నారు, జాబునే వదులుకోవాలని చూస్తున్నారు. కానీ కళలు మాత్రం చాలా పెద్దవి, ఎలాగైనా మంచి పొజిషన్లో ఉండాలి, పెద్ద పొజిషన్లో ఉండాలి, ప్రమోషన్లోకి వెళ్ళిపోతాం అనే కళలు కన్న వీళ్ళు మొదటి స్టెప్లోనే బోల్తా పడ్డారు. కానీ విజేతలు మాత్రం, ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం, స్టేబుల్గా ఏబుల్గా చదువుతున్నటువంటి వాళ్ళు, ఈ లాజిక్ తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా డైవర్ట్ కాకుండా వారు ప్రశాంతంగా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో పేపర్ 1కు సమయాన్ని కేటాయిస్తూ, అంటే మెయిన్స్ ప్రిపరేషన్, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమాంతరంగా జరుపుతూ, అదేవిధంగా పేపర్ 2 పేపర్ 3 కూడా టైంను కేటాయిస్తూ, లీవ్లు పెట్టి ఎక్కువ టైం కేటాయించి ప్రామాణిక పుస్తకాలను చదివి ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ప్రిలిమ్స్కు భయపడి క్వాలిఫై అవుతామో కామో నెగిటివ్గా ఆలోచించి మేము మెయిన్స్ చదివినా వేస్ట్ అని. కాబట్టి స్టేబుల్గా ఏబుల్గా ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నీ లక్ష్యం గొప్ప స్థానంలో ఉండడం, ఉన్నత స్థానంలో ఉండడం, పాలనాధికారంలో ఉండడం, మంచి జీతం, మంచి జీవితం, మంచి గుర్తింపు, మంచి పేరు, హోదా, పరిచయాలు, ఐఏఎస్ ఆఫీసర్లతో సహా ధీటుగా కూర్చునే అవకాశం, కారులోనే ప్రయాణించే అవకాశం,
ప్రతి పాఠశాలను తనిఖీ చేసే అవకాశం మరియు భవిష్యత్తులో ప్రమోషన్ ఛానల్ ద్వారా ఐఏఎస్ అయ్యే అవకాశం, చాలా తక్కువ అవకాశాలు ఈ జాబుకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దయచేసి, మీరు మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మమ్మల్ని మెయిన్స్ నుంచి నెట్టేసి వెళ్తారంటే మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? మీరు నెట్టేయలేరా? కానీ జాబులు రాని తర్వాత, జాబులు వచ్చిన వాళ్ళు, పలానా మండల్ వాళ్ళు, పలానా మా ఊరి వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు, మా పక్క పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఆ రోజు మీరు బాధపడకూడదంటే ఈ కొన్ని రోజులు మాత్రమే కష్టపడితే చాలా అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది. కానీ దానికంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, సింపుల్గా అన్నిటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వండి. అంటే పేపర్ టూ పేపర్ త్రీకి, మరియు పేపర్ వన్ మరియు ప్రిలిమ్స్కి సమాన ప్రాధాన్యత. పేపర్ వన్ మరియు ప్రిలిమ్స్ సేమ్ పేపర్, అంటే మీకున్న ఈ మూడు పేపర్లే సమాన ప్రాధాన్యత. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి వెనకాల పాత రోజుల్లో కాలు చాలా వీక్గా ఉందని జిమ్కు వెళ్ళడం మొదలుపెట్టాడు. కేవలం ఆ ఎడమ కాలుకి మాత్రమే బాగా ఎక్సర్సైజ్ చేస్తూ పోతే ఆ కాలు చాలా బలంగా తయారయ్యి, బాగా లావుగా తయారయ్యి, పుష్టిగా తయారయ్యి, మిగతా కాలు కుడి కాలు చాలా సన్నగా తయారైంది. అంటే ఈ కాలు బోధకాలు అయింది, మిగతా కాలు నార్మల్ కాలుగా మిగిలిపోయింది. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేస్తే, చదివితే అన్నిటికీ సమానంగా ప్రిపరేషన్ ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కువ సమయం కూర్చోవాలి. అంతకంటే ముందుగా సిలబస్ ఏమిటో తెలుసుకోవాలి. అంతకంటే ముందుగా ఆ ఉద్యోగం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. అంతకంటే ముందుగా మీరు ఫ్రీగా ఉండాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు ఎలాగూ చదువుతున్నారు, చాలామంది సీరియస్ ఆస్పిరెంట్ చదువుతున్నారు. కాబట్టి చదివేదో డెప్త్గా చదివితే, చదివేదో ప్రతి పాయింట్ నుంచి చదివితే, ప్రతి మూలనున్న పాయింట్ చదివితే, ఎందుకంటే పెద్ద ఉద్యోగానికి చాలా కాంపిటీషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీకు అర్థమైపోయింది, అంటే చాలా మేధావులు, చాలా తెలివైన వారు, గొప్పగా ఆలోచించేవారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకునేవారు మాత్రమే ఈ యొక్క పరీక్షకు ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే జాబ్ స్ట్రక్చర్ అలాంటిది, జీతం అలాంటిది, జీవితం అలాంటిది, గుర్తింపు అలాంటిది, విలువ అలాంటిది, ప్రమోషన్ అలాంటిది. కాబట్టి మీరు చదివేది ఏదో పకడ్బందిగా చదువుతున్నట్టు మీకు అనిపిస్తుందా, లేక డైలమాలో ఉన్నారా? మరి ఒక పుస్తకం ఏదైనా రెడీమేడ్గా ఉందా? రెడీమేడ్ పుస్తకాలకు కాలం చెల్లింది కాబట్టి అనేక పుస్తకాలకు సంబంధించి మీకు సమాచారం కూడా ఇచ్చాం, ఏ పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ 10-10 పుస్తకాల్లో ఉన్నప్పుడు మీరు గ్యాదర్ చేయలేరేమనే ఉద్దేశంతో గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది మన యాప్లో. మీరు ఒకసారి క్లాసులు ఉచితంగా, డిప్యూటీ అభ్యర్థులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా క్లాసులు ఉచితంగా వినండి, ప్లస్ మెటీరియల్ చూడండి ఎంత డెప్త్గా ఉంటుంది, ఏ ఏ పుస్తకాల్లో ఉన్నాయి, ఆ పుస్తకాలు మీరు చదువుతున్నారా, పట్టుకున్నారా, చూసారా, మీరు చదివిందే కరెక్ట్ అనుకుంటున్నారా, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి ఎందుకంటే ఫిలాసఫీ, సోషియాలజీ, స్టార్ట్స్, ICT, సైకాలజీ ఇవన్నీ చెప్పిన అనుభవంతో, చూసిన అనుభవంతో, రాసిన అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క సబ్జెక్టుకు సంబంధించి మాకు వదిలేయండి. ఎందుకంటే కాబోయే డిప్యూటీ డీవల్లో మన స్టూడెంట్సే ఉండబోతున్నారని ప్రతి వీడియోలో, ప్రతి యూట్యూబ్ ఛానల్ వీడియోలో, మన యాప్లో కూడా చెప్పబోతున్నాం. ఎందుకంటే ఆ సబ్జెక్టు డెప్త్ తెలియని వాళ్ళందరూ కూడా ఏదో వింటుంటారు, ఏదో చదువుతుంటారు, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. పేపర్ వన్ ఏదైనా చదవండి, జనరల్ స్టడీస్, మార్కెట్లో సమాచారం విరివిగా ఉంది, మీరు చాలా తెలివైన వారు, ఏదైనా ఎన్నుకోండి. కానీ ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవండి, 100 పుస్తకాలను ఒక్కసారి కాదు, ఈ లాజిక్ని మిస్ చేసుకోకండి దయచేసి. సమగ్రమైన పుస్తకాలు, సమగ్రమైన సమయం, సమగ్రమైనటువంటి ప్రశ్నలు కనుక చేస్తేనే సక్సెస్. మరి తీరా చదివిన తర్వాత ఈ టాపిక్ నేను కవర్ చేయలేదు, పరాణ వ్యక్తి చెప్పలేదు, ఇది చదవలేదు, నాకు తెలియదు అని ఇంతవరకు చివరి వరకు వచ్చి పోరాడి చివరికి కనుక పోగొట్టుకుంటే, తక్కువ మార్కులలో పోగొట్టుకుంటే కాన్ఫిడెన్స్ జీవితంలో చాలా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, పేపర్ వన్ ఎవరిదైనా తీసుకోండి, పేపర్ టూ పేపర్ త్రీ మాత్రం ఖచ్చితంగా మీరు మనం చూడాలి, తీసుకోవాలి, వినాలి. ఎందుకంటే మీకు తెలుసు డిప్యూటీ డివోకి సంబంధించి, ఇక్కడ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి సమగ్ర సమాచారం అన్నీ మనమే చెప్పాం. ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఈ సబ్జెక్ట్ పైన పట్టు ఉంది కాబట్టే మనం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం, ధీర్గా మాట్లాడుతున్నాం, ధైర్యంగా మాట్లాడుతున్నాం, అభ్యర్థులకు భరోసా ఇస్తున్నాం. మరియు ఏ సమయంలోనైనా మీరు మెసేజ్ పెట్టవచ్చు, డౌట్లు అడగచ్చు, అందుబాటులో ఉంటాం. చదవడం కాదు, చదివించడం, మాకు తెలిసింది చెప్పడం కాదు, మీకు ఏది అవసరమో అది చెప్పడం.
కాబట్టి ఈ కోర్స్ ఉంది, మీరు ఉచితంగా ఎందుకంటే డెప్త్ తెలియాలి. చాలా సీరియస్ ఆస్పిరెంట్ల పైన ఆశలు పెట్టుకున్న నేనుగా, ఎందుకంటే చాలా సీరియస్ ఆస్పిరెంట్లు చాలా ఉద్యోగాలను పన్నంగా పెట్టి జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలనే లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి వారిని డిసప్పాయింట్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదని సమగ్రంగా సమాచారాన్ని గ్యాదర్ చేసి మన యాప్లో కోర్సు రూపంలో సిద్ధంగా ఉంచాం. డిప్టీ డివోకు సంబంధించి చూడండి, మనకు బాగా ఇది రెఫరెన్స్ బుక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి, చదవాలి. మీరు చదవకపోతే మేము చదివి వినిపిస్తాం. కాబట్టి పేపర్ 2 సంబంధించి, పేపర్ 3 సంబంధించి క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడైతేనే మీరు టెన్షన్ లేకుండా చక్కగా వినగలుగుతారు. వింటే అర్థమవుతుంది, వింటే లాజిక్ తెలుస్తుంది, వింటే షార్ట్కట్ తెలుస్తాయి. విన్న తర్వాత మెటీరియల్ చదువుకోవాలి. పూర్తిగా తెలుగు అకాడమీ పుస్తకాల్లో ప్రతి టాపిక్ ఉంది. ప్లస్ చదివిన తర్వాత వెంటనే టెస్టులు పెట్టాం. కోర్సు కూడా పూర్తిగా పేపర్ 2 పేపర్ 3 2,999 రూపాయలకు, అంటే 3,300 మార్కులతో కూడినటువంటి, ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఉచితంగా వినండి మన యాప్లో. విన్న తర్వాత డెప్త్ తెలుస్తుంది, ఆహా మేము చదువుతున్నది కరెక్టే అని నమ్మిన తర్వాత మీరు ముందుకెళ్ళండి, విజయం సాధిస్తారు. మీరు ఎప్పుడూ కూడా విజేతలుగా కావాలనే ఉద్దేశంతోనే మన యాప్లో ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మన యూట్యూబ్ ఛానల్లో మన యాప్లో వీడియోలు పెడుతుంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు మేము పరీక్షలు పెడుతున్నాం, మన యాప్లో పెడుతున్నాం, మరి యూట్యూబ్ కమ్యూనిటీలో పెడుతున్నాం ఉచితంగా 4-5 సంవత్సరాల నుంచి. కాబట్టి దయచేసి తొందరపడి నిర్ణయాలు తీసుకొని టైం వేస్ట్ చేసుకొని కళ్ళలు కానీ ఆ కళ్ళల్ని నీటి మీద రాతలుగా మాత్రం మార్చకండి. దయచేసి మిత్రులారా, మంచి అవకాశం. 38 అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ 38లో మీరుంటే లైఫ్ ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, పకడ్బందీగా ప్రణాళిక వేసుకోండి, సెలవు తీసుకోండి, ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఉద్యోగం మీ దగ్గరికి వస్తుంది, మీరు ఉద్యోగం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి క్లాసెస్ వినండి. ఇంకా కాంటెంపరీ ఇష్యూస్ మనం అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఆల్ ది బెస్ట్, నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి. ఆల్ ది బెస్ట్.